హలో హాయ్ నమస్తే, నేనండి మీ సమీరాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? చికెన్ వీడియో తర్వాత నెక్స్ట్ డే అండి వ్లాగ్. ఇది రొటీన్ వ్లాగ్ లాగా తీశాను. వెడ్నెస్డే అంటే సంక్రాంతికి ముందు వెడ్నెస్డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వ్లాగ్ అండి ఈరోజు. చాలా వీడియోస్ పిల్లలు వీడియోస్ తీసి పెట్టారు. నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ ఉద్దివడలు ఇడ్లీ సాంబార్ చట్నీతో స్టార్ట్ చేసేసాము. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాలి ఆదోని టు జోహరాపురం. ఎందుకంటే అక్క నెక్స్ట్ డే అంటే గురువారం రోజు వడిబియ్యం వేసుకోవాలి. అందుకే రావడానికి కారణం కూడా అక్క హాలిడేస్లో మేమందరం ఉంటాము అన్నట్లుగా పెట్టేసుకోయిందండి. డేట్ ఫిక్స్ చేసుకోయింది. గురువారం మంచి రోజు ఉందంట. స్పెషల్ సాంబార్ మధ్యాహ్నం అంతా తీయలేదండి. ఈవినింగ్ 4:35 కాబోతుంది టైము. చూడండి కార్లోనే ఎంత లగేజ్ తీసుకెళ్తున్నామో. 3 మెంబర్స్, మా ఆయన రాలేదు డ్యూటీ ఉందని, అందుకే ఒక్క కార్లోనే అందరం వెళ్ళిపోయాము. ముగ్గురు అక్క చెల్లెలివి లగేజ్ను అమ్మ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్ళామండి. ఫోన్ పెడితే భయపడుతుంది. అసలు వీడియోలో కనిపించడం ఇష్టం లేదంటుంది. ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్లుగా తీయలేదు. వచ్చేసాము ఊరికి. పిల్లల్ని చూడండి హ్యాపీనెస్. వాళ్ళ తాతని అమ్మమ్మని చూడగానే అలానే డిన్నర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది. అమ్మ బట్టలు ఉతికెళ్ళిందండి ఆదోనిలో. తడి బట్టలే తీసుకెళ్ళాము ఎందుకంటే అక్క వాళ్ళు అక్కడి నుంచే ఊరు వెళ్తారు. అలానే వాళ్ళ బట్టలు మాత్రమే తీసుకొచ్చుకున్నారు. చదువుకుంటున్నారు. అలా నైట్ కజ్జికాయలు చేసుకోవడానికి అంత ప్రిపరేషన్ చేస్తున్నాం ముగ్గురము. సైదా వీడియో తీస్తుంటే అదే చెప్తుంది చిన్నికి పదే పదే, నన్ను తీయద్దు నాకు ఇష్టం ఉండదు అని, ఇబ్బంది పెట్టద్దులే చిన్ని అని చెప్తా ఉన్నాను. ఆమెకు ఫస్ట్ నుంచి అలానేనండి. చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం సైదాకు మా ఇంట్లో మా ముగ్గురిలో. పిల్లలు భోంచేశారు. మేము 11:30-12 అయిపోయిందండి లాస్ట్కి. అన్నీ అయిపోయేపాటికి పిల్లలు కూడా పడుకొని వేసేసారు భోంచేసి. మేము 4 మెంబర్స్ చేస్తూనే ఉన్నాము. నువ్వు చెయ్యమా, అడి పెట్టు నువ్వు చెయ్యి. నేను వీడియో తీసుకుని లేదు తీలేదు అమ్ముకు తీసుకున్నా. నీకింకా
ఇలా చాలా అంటే చాలా చేసుకున్నామండి ఈసారి కజ్జికాయలు 3 డేస్ అలా వీలు కుదిరినప్పుడల్లా చేసుకున్నాము. కజ్జికాయ అర్ధరాత్రి కజ్జికాయ పిల్లలు కూడా పడుకునే చింటూ పండు లోపల పడుకున్నారు. రజాక్ హాల్లోనే పడుకున్నాడు. చిన్ని అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గర మంచం పైన. చిన్ని వచ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే అండి పడుకోవడం. ఎవరిని పడుకోనియదు అసలు. మార్నింగ్ అండి ఇది ఉప్మా చేసాము. ఉప్మా తినడానికి తిప్పలు చూడండి రజాక్ని. ఉప్మా చేసిన రోజంతా వాడికి ఇదొక చాలా ఇబ్బంది. అక్కకు సతాయిస్తాడు. తింటావా తెయల్ల ఏంది ఇస్తాన కదా ఒరే నీకు వచ్చే బారి ఖచ్చితంగా పూట పూటకి ఉప్మానే నాకు వచ్చేది కూడా ఉప్మా ఒకటే అని చెప్తుంది. తింటే తిను లేకుంటే లేదు ఇట్లా అమ్మలాగా కూడా అడగకూడదురా. అప్పుడు మళ్ళీ ఉప్మా కోసం అమ్మ దగ్గరికి వస్తావురా ఉప్మా చేయమ్మా అని. అప్లోడ్ అయిపోయినారా జాకు తిను ముందు అదే మంద ఏమన్నా ప్రతి దాంట్లో చెప్పు బాగుంటది టేస్ట్ డాండ్రఫ్ కలుపుకొని తింటే. ఉప్మా తిన్న తర్వాత ఎలా ఉంది తినక ముందు ఎలా ఉంది రా నీ ఫీలింగ్ చెప్పు. రజా మళ్ళీ తినడానికి ఎందుకురా వీడియో లెంత్ అవుతుందని వడిబియ్యం వీడియో అప్లోడ్ చేయలేదండి. దీనికి యాడ్గా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అక్కకి ఈవినింగ్ వడిబియ్యం పోసాము థర్స్డే చూడండి ఫ్రెండ్స్.